గారు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. ఏదో గుడ్ న్యూస్ చెప్పడానికి పిలిచినట్టున్నావు. నేను సాధించాను నిత్య, ఐఎమ్లో సీట్ తెచ్చుకున్నాను ఫైనలీ. ఎస్, అన్ని రౌండ్స్ క్లియర్ చేశాను. టు ఐఎమ్, ఐ డిడ్ ఇట్ నిత్య, కోలికోట్ కేరళ, ఐమ్ కమింగ్. కేరళ? ఎస్ కేరళ, ఇంకో 3 మంత్స్లో. అంటే టాప్ కాకపోవచ్చు కానీ ఐఎమే కదా. నీకు తెలుసు కదా, నీ కోచింగ్ సెంటర్లో చివర్లో జాయిన్ అయ్యాను. హే, మనం ఇలా జరుగుతుందని ముందే అనుకున్నాం కదా. నిజం చెప్పాలంటే నేను అసలు అనుకోలేదు. అంటే నేను సెలెక్ట్ అవుతాను అనుకోలేదా? కాదు, నువ్వు సెలెక్ట్ అవుతావని నాకు తెలుసు, కానీ నువ్వు అంత దూరం వెళ్ళిపోతావని ఆలోచించడానికి ఇష్టపడలేదు. వరుణ్, నువ్వేం చేసినా నాకు ఇష్టమే. నీ లైఫ్లో నీకేం చేయాలనిపిస్తే అది చెయ్యి, ఓకే? వరుణ్, నేను కూడా నీతో రావచ్చు కేరళ. నాకు ఇది ముందే ఎందుకు తట్టలేదు? అక్కడేదో జాబ్లోనో కోర్సులోనో జాయిన్ అవుతాను. మా నాన్నని ఈజీగా కన్విన్స్ చేయగలను. విద్యాకని కూడా బయటకు పంపించారు కదా, మనం హ్యాపీగా ఉండొచ్చు కదా. అంటే ప్రతిరోజు నా హాస్టల్లోకి నేను దొంగతనంగా స్మగుల్ చేయమంటావా? హాస్టల్లో ఎందుకుంటావు? ఎందుకంటే నేను ఎఫర్ట్ చేయగలిగింది అదే కాబట్టి. ప్లీజ్ వరుణ్, మనం ఒక అపార్ట్మెంట్ తీసుకుందాం, నేను పే చేస్తాను, ఇట్స్ ఓకే. ఓకే కాదు నిత్య, నువ్వు నా కోసం ఎందుకు పే చే నువ్వు నా కోసం ఎందుకు పే చేస్తావు? నా ఖర్చు అంతా ఇప్పుడు నువ్వెందుకు భరించాలి? ప్రాబ్లం ఖర్చు కూడా కాదు నిత్య, నేను అక్కడికి చదువుకోవడానికి వెళ్తున్నాను. అందరూ క్యాంపస్లోనే ఉంటారు, ఎవరు బయటికి వెళ్ళుండరు. నేను రావడం నీకు ఇష్టం లేదా? నిజంగానే నీకు ఇష్టం లేదు? నువ్వు రావడం నాకు ఇష్టమే నిత్య, కాకపోతే ఏదో ఒక వంక పెట్టుకుని రావడం ఇష్టం లేదు. నువ్వు కూడా చదువుకోవడానికి అప్లై చేసి నీకు సీట్ వచ్చుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. బాగుంది, నేను కూడా అప్లై చేశానంటే నువ్వు వద్దని ఎందుకున్నావు? అప్పుడు నువ్వు చదువుకోవడానికి అప్లై చేస్తానని లేదు, నా కోసం అప్లై చేస్తాను అన్నాను. ఎందుకంటే నాకు నీతో ఉండడం ఇష్టం, దాంట్లో తప్పేంటి? తప్పు ఇది నా వల్ల కాదు నిత్య. నీ లైఫ్లో ప్రతిదీ నువ్వు నా కోసమే చేస్తుంటే ఏదో ఒక రోజు నా మీద అసహ్యం కలుగుతుంది, అది నా వల్ల కాదు. నీకేం కావాలో అదే చేయమని చాలాసార్లు చెప్పాను, నీకేం కావాలో ఆలోచించుకోమని బతి మాలాను. నిజంగా నా కోసమే చెప్పావా, లేకపోతే నేను నీకు అడ్డొస్తానని చెప్పావా? నా లైఫ్తో నేను బిజీగా ఉంటే నువ్వు మారిపోయావన్న సంగతి నాకు తెలియకుండా ఉంటుందని చెప్పావా? నేను మారలేదు నిత్య, కళ్ళు తెరిచాను, నా బాధ్యతలు ఏంటో తెలుసుకున్నాను. ఇంతకాలం తెలుసుకోలేకపోయినందుకు బాధపడుతున్నాను, ఇందులో తప్పేంటి? తప్ప, నువ్వు కళ్ళు తెరిచా వరుణ్, కానీ నన్ను మాత్రం నీ కళ్ళలోనే వదిలేశావు. నేను నా ఫ్యామిలీ కోసం చేస్తున్నాను రా, నాకు చేయాల్సిన అవసరం ఉంది. నువ్వు చాలా అదృష్టవంతురాలు నిత్య, నువ్వు లైఫ్లో ఏం చేయాలనుకుంటే అది చేయగలవు. నువ్వు దేని గురించి వరి అవ్వక్కర్లేదు, నీకు ఎటువంటి ప్రెషర్ లేదు, రెస్పాన్సిబిలిటీస్ లేవు. స్టాప్ ఇట్. నన్ను లైఫ్ అంటే ఏంటో తెలియని ఒక డమ్ గర్ల్ని చేసి మాట్లాడొద్దు, నన్ను ఇన్సల్ట్ చేయొద్దు. నేనేంటో నాకు తెలుసు, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎప్పుడు నా క్లాస్లో టాప్ ఉండేదాన్న సంగతి మర్చిపోయావా? ప్రతి డిబేట్ కాంపిటీషన్లో నేనే ఫస్ట్ వచ్చేదాన్న సంగతి నీకు గుర్తులేదా? నా లైఫ్ ఎంతో బాగుండేది. నా నుండి
మనం అయిన తర్వాత అంతా మారిపోయింది. నువ్వు బిజీ అయినప్పుడు నేను అర్థం చేసుకున్నాను, ఇద్దరిలో ఒకరన్నా త్యాగం చేయక తప్పదని. నేను నా చదువు, నా ఫ్రెండ్స్ అన్నింటినీ పక్కన పెట్టాను, నువ్వు కావాలనుకున్నాను. నీకు విషయం తెలుసా, నాకెప్పుడు నో అనడం అలవాటైపోయి నా ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేయడం కూడా మానేశారు. ఇద్దరిలో ఒకరన్నా సాక్రిఫైస్ చేయకపోతే రిలేషన్షిప్ నిలబడదని అది నేను చేశాను. ఇదంతా నీకు ఎప్పుడు చెప్పలేదు, ఎందుకంటే ఎందుకు ఇదంతా చేయమని నేను చెప్పానా? నీకేం కావాలో అదే చేయమని ఎన్నోసార్లు చెప్పాను. జెన్నిఫర్, వీళ్ళందరూ నీకెంత ఫ్రెండ్స్, నాకు అంతే ఫ్రెండ్స్. వాళ్ళని వదులుకోమని నేను ఎందుకు చెప్తాను? ఇప్పుడు అంతా నా తప్పన్నట్టు. ఇది తప్ప అనట్లేదు వరుణ్, నీకు తెలియాలని ఇదంతా చెప్పాను. ఇప్పుడు నువ్వు తప్ప నాకు వేరెవ్వరూ లేరు. నన్ను కూడా నీతో రా. వద్దు వద్దు. ఏదో ఒక రోజు నీ ఈ బాధ నా మీద కోపంగా మారుతుంది, అది నేను భరించలేను. నీ మంచి కోసం, నా మంచి కోసం, మన మంచి కోసం చెప్తున్నాను, నువ్వు అక్కడికి రావద్దు ప్లీజ్. అరే అసలు నిన్న అక్కడికి రావద్దని చెప్తూ నేనెంత బాధపడుతున్నానో తెలుసా? అసలు ఎంపీఏ కోర్సు ఎందుకు తీసుకున్నాను రాని బాధపడేలా చేయకరా ప్లీజ్. ఇట్స్ రియలీ హర్టింగ్. ఇప్పుడు నా గురించి కూడా నువ్వే డిసిషన్ తీసుకుంటున్నావు చూడు, అది నాకు బాధగా ఉంది. నిత్యా, ఇప్పుడు నీ మంచి కోసం, మన మంచి కోసం నువ్వు ఇంకో డెసిషన్ తీసుకోవాలి. నన్ను వదిలే ఇప్పుడే. ప్రేమను వెతుక్కుంటూ వెళ్ళాం, అలాంటి ప్రేమ ఎప్పటికీ మనతో ఉండదు. అదే జరిగింది, మనల్ని ఏదో మాయ చేసినట్టుండాలి, తలకిందులు చేసేయాలి, ఎప్పుడూ మనతోనే ఉండాలి, అదే నిజమైన ప్రేమ. అదే నాకు జరిగింది. హలో, పైనుంటావా? హే, ఇట్స్ మీరా? జెన్నీ, ఎదరింట్లోనే ఉంటున్నా, అందుకే మాట్లాడావు అని వచ్చా. జెన్నీ, జెన్నీ, యూ కిడింగ్ మీ? వావ్. ఏమనుకోవద్దు, అమ్మ పిలుస్తోంది, నీతో చాలా మాట్లాడాలి. బై 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 బై. జెన్నీ, ఐ లవ్ యూ జెన్నీ. ఒక్కటిగా హత్తుకుంటూ చటాపటా లేసుకుందామో. ఏంట్రా? ఏం లేదు, ఎప్పుడు చూసినా మీ ఇద్దరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండేవారు. మీ ఇద్దరు ప్రేమలు ఎప్పుడు పడ్డారు రా? ఏదైనా సరే, మీ ఇద్దరిని ఇలా కలిసి చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ప్రామిస్? సరేగానే, ఇదంతా ఎలా మొదలైందో చెప్పు. ఎలానా, ఎందుకు అడుగుతావులే? ప్రాబ్లమ్స్ రా. ఇంకొక 6 నెలల్లో తన ఇక్కడి నుంచి లేపుకెళ్ళిపోవాలి. తన బాబుకి నాకు అస్సలు పడదు. ఇంకా మా బామర్దిగాడు అంటావా, ఇద్దరం కలిసి కొట్టుకున్నాం. తనేమో నాకు అస్సలు అర్థం కావట్లేదురా. పైగా నాకన్నా వయసులో 1 ఇయర్ పెద్దది. బోనస్గా నెక్స్ట్ మంత్ చర్చిలో తన పెళ్ళి. అరే, ఈ ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలుంటే నేను జెన్నీని ఎందుకు ప్రేమించాను రా? ఇదెలా ఎక్కడ విన్నాను? ఏ వరుణ్, ఇది టూ మచ్ రా. అక్కర్లేదు, బయటికి తీసుకెళ్తాను. ముందస్తారా? బై గైస్. వరుణ్, ఇందాక మావయ్య గారు ఫోన్ చేశారు, మెల్బోర్న్ నుంచి సిడ్నీ వెళ్ళే డేట్ మారిందంట. మావయ్య గారు టికెట్స్ చేంజ్ చేసుకున్నారట. ఓకే, మళ్ళీ రాత్రికి ఫోన్ చేస్తాన్నారు, సరేనా? ఓకే, బై గైస్. బై. వావ్, ముందు సింగపూర్, ఇప్పుడు యుఎస్. మీ మమ్మీ డాడీ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? మెల్బోర్న్ ఆస్ట్రేలియాలో ఉంది,
నేను నిత్యం చూడాలి. ఎక్స్క్యూజ్ మీ, ఐ నీడ్ యువర్ హెల్ప్. ఇప్పుడు నాతో మాట్లాడుతుందంటావా? అసలు ఎక్కడుంది ఇప్పుడు? కేంబ్రిడ్జ్ కదా, కేంబ్రిడ్జ్లో ఎక్కడుందో తెలుసా? కేంబ్రిడ్జ్.